దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. భవిష్య యోగం మంత్రసిద్ధి ఈ ప్రత్యేక కార్యక్రమంలో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందించడం కోసం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, నిరంతరము కూడా మహారుద్రుడికి శివుడికి పూజలు చేసే మీరు, ఇప్పుడు మహాశివరాత్రి అద్భుతంగా అద్భుతమైన రోజు వస్తుందని ఇంతకుముందు మీరు మాటల్లో కూడా చెప్పారు. దాదాపుగా 349 సంవత్సరాల తర్వాత వస్తుందని కూడా అన్నారు. అంటే వింటుంటే కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది ఆ రోజు. మరి అంతటి మహద్భుతమైన ఆ రోజుని మీరు ఎలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? అంటే లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ఉంటారు కదా, ప్రజల సంక్షేమం కోరి మీరు నిర్వహించే ఆ కార్యక్రమాలు పూర్తిగా వివరించండి గురువుగారు. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహంసాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రధానంగా శివరాత్రికి మనం ఏం చేస్తున్నాము, అందులో పాల్గొనాలంటే మేమేమి చెయ్యాలి అనేటి విషయం మనకు కావాలి అని అంటే, అసలు శివరాత్రి ఇప్పుడు ఇంత విధానంగా రావడానికి మూలాంతరాలు ఏమిటి, ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది, దీనికి తిథివార నక్షత్ర యోగకరణాలు ఎలా ఉన్నాయి, దీని యోగం మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఇతపూర్వం ఎప్పుడు వచ్చింది అనేటువంటి విషయాన్ని ముందు ప్రధానంగా మనం తెలుసుకోవాలి. 1675 సంవత్సరంలో ఫిబ్రవరిలో వచ్చిందండి శివరాత్రి. అప్పుడు ఇదే శుక్రవారము శ్రవణ ధనిష్టా నక్షత్రాల కలయిక, త్రయోదశి చతుర్దశి సహజంగా వస్తూనే ఉంటుంది. ఏ ఏ సమయాలలో వచ్చిందో ఇంచుమించుగా అటు అదే సమయంలో మళ్ళీ ఇప్పుడు అది పునః ఆసనం ఉద్భవించింది. అంటే సుమారుగా 349 సంవత్సరాల తర్వాత ఈ శివరాత్రి మళ్ళీ రావటం జరుగుతుంది. అందులోనూ పుష్కర సంఖ్య మనం తీసుకుంటే 29 పుష్కరాలు. ఒక మనిషి జీవితంలో తను చూడగలిగేటువంటిది ఎన్ని ఉంటాయా అనంటే సుమారుగా 6 లేదా 7 పుష్కరాలు. ఒక పుష్కరకాలం బాల్యంలో తీసేస్తే 6 పుష్కరాలు అంటే సుమారుగా 84 సంవత్సరాలు. 6 పుష్కరాలు అంటే 84 సార్లు మాత్రమే మహాశివరాత్రిని చూడగలుగుతాడు అంతే ఒక మనిషి. అలానే చంద్ర దర్శనం అనేటువంటిది 1000 సార్లు చేసుకోగలుగుతాడు. 84 సంవత్సరాలు అంటే 7 పుష్కరాలు మనిషి ఉన్నారు అని అంటే పూర్తి జీవితం ఒకవేళ ఉంటే 1000 చంద్రుని చూడగలుగుతాడు అంటే 1000 పౌర్ణములు చూడగలుగుతాడు. అలానే 84 లేదా 82 అంతే సుమారుగా అతను ఈ యొక్క మహాశివరాత్రిని చూడగలుగుతాడు. అది ఇట్లా సుమారుగా ఒక 12 సంవత్సరాలు బాల్యాన్ని తీసేసాం మనం, అవి కూడా కలుపుకుంటే మనకు 96 అవుతుంది తీసేసాం కాబట్టి మనకు ఊహ తెలిసిన శివరాత్రులు ఒక 82-84 శివరాత్రుల వరకు మనం చూడగలుగుతాం ఒక జన్మకి. ఈ జన్మకి మనం జన్మానికో శివరాత్రి అంటారా, అది ఇదే అయి ఉండొచ్చు అంటారా? కాదండి, ఇది జన్మ జన్మల శివరాత్రి. జన్మ జన్మల అంటే ఎందువల్లనంటే 349 సంవత్సరముల తర్వాత అంటే సుమారుగా 6-7 జన్మలు తరాలు. అబ్బో వస్తున్నటువంటి 6-7 జనరేషన్స్ క్రితం అంటే 1675లో ఈ శివరాత్రి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2024లో అదే తిథివార నక్షత్రాలతోటి అదే నక్షత్రం కూడా మారలేదు. అవునా? ఏ నక్షత్రం? అదే దాంతో వచ్చింది. ఈ రావటం కూడా ఒక యోగం దుర్యోగం రెండు ఉన్నాయి. దుర్యోగం కూడా రెండు ఉంటాయి. అంటే ఆ ఉన్నటువంటి దుర్యోగం ఏదైతే ఉందో ఆ దుర్యోగం అనేటువంటిది యుగాదికి ఉంటుంది. ఆ యుగాదికి ఉండేటువంటి దుర్యోగాన్ని నిర్మూలన చేసేటువంటి యోగం శివరాత్రి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక అంటారు. అలా ఈ ప్రణాళికతోటి 29 పుష్కరాలు అంటే మనం 7 పుష్కరాలు చుట్టమే గొప్ప అనుకుంటాం. 29 పుష్కరాలు అంటే సామాన్యమైన విషయం కాదు కదా. అదే కదా, 349 సంవత్సరాల తర్వాత అంటే పుష్కరం అంటేనే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. 29 పుష్కరాలు అనంతరం మనకు ఇది వచ్చింది.
దీనికి ఎక్కడ చూసినప్పటికీ కూడా మారుమూర ప్రాంతాల్లో ప్రతిచుట హరహర శివ శివ శంభో శంకర అనుకుంటే అభిషేకాలు అన్నీ ప్రతిచుట జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మేము ప్రత్యేకంగా ఏం చేస్తున్నామనంటే, గత 3-4 సంవత్సరాలుగా సాధన చేశాం. గూగుల్లో మీరు వెతుక్కున్న దొరకదు. అహోరాత్ర త్రయం రుద్రాభిషేకం. అహోరాత్ర త్రయము అంటే 3 పగళ్ళు 3 రాత్రులు. అంటే 6వ తారీఖు ఉదయం ఆచమ్యకేశవ ఇస్వాహాన్ మొదలు పెడితే 9వ తారీఖు ఉదయం వరకు మధ్యలో 72 గంటల సమయంలో 1-2 నిమిషాలు కూడా విరామం తీసుకోకుండా ఏకధాటిగా కంటిన్యూగా ఈశ్వరారాధన. ఆ ఈశ్వరారాధన కూడా ఎలా చేస్తున్నాము, రుద్రాన్ని రుద్రంతో సంపుటి. అంటే ఒక రుద్రం మనం చెప్పుకుంటే 6 నిమిషాలు 8 నిమిషాలు, ఇంకా నిదానంగా చెప్తే 1/2 గంట. అటువంటి ఒక రుద్రాన్ని రుద్రంతో సంపుటి చేయాలంటే ఒక రుద్రం చెప్పడానికి 62 గంటలు పడుతుందండి. ఇంకా పై మాట ఇంకొక మాట చెప్పాలంటే, అటువంటి ఒక రుద్ర సంపుటి పాశుపతం. పాశుపతము అంటే చాలా అద్భుతమైనటువంటిది, తిరుగులేనటువంటిది. మహాభారతంలో అర్జునుడు ఆ యుద్ధం చేసేటువంటి సమయంలో పరమశివుడి దగ్గరికి వెళ్ళి పాశుపత ప్రయోగ ఉపసంహార మంత్రాలని కూడా నేర్చుకుని వచ్చాడు. అటువంటి మహామంత్ర పాశుపతమే రేపు మనం చేసేటువంటిది. దానికి కూడా మనం ఈ పంచామృతాలతో చేయట్లేదమ్మా, దానికి కొన్ని ప్రత్యేకంగా చెప్పబడి ఉంటాయి. పాలు, అలానే 9 రకాల గంధాలు. గంధాలు 9 రకాలు. దివ్య గంధానులేపనం సుగంధం సమనోహరం అంటారు. 9 రకాల గంధాలు మనం తీసుకున్నాం. ఆ 9 రకాల గంధాలు మనకు బయట దొరకవు. 1, 2, 3 దొరుకుతాయి, మిగిలినవి దొరకవండి. మన గంధపు చెక్క దొరుకుతుంది, తర్వాత రక్తచందనం దొరుకుతుంది మనం, తర్వాత మారేడు గంధం, తులసి గంధం, కృష్ణ తులసి గంధం, జమ్మి గంధం, జిల్లేడు, జిల్లేడు గంధం, చంద్ర, చంద్ర గంధం. చంద్ర అంటే కుజుడికి చాలా ఇష్టమైనటువంటిది. ఇవన్నీ చెట్టు నుంచి తీసుకొచ్చినవి, 9 రకాల గంధాలు అండి ఇవన్నీ. అవన్నీ తీస్తారు, ఆ చెట్టు నుంచి ఆ కొమ్మలు తీసుకొచ్చి ఎండ పెట్టి మనకు నరసింహస్వామి వారి దేవాలయం మనకు సింహాచలంలో ఎలా అయితే కనుక అప్పటికి గంధం అరగతీసి తీస్తారో అలా గంధాన్ని సానకి వేసి అరగతీసి గంధం తీయడం జరుగుతుంది. ఈ 9 రకాల గంధాలతోటి స్వామివారికి లేపన అభిషేకం 2వ రోజు. ఇకపోతే 3వ రోజు భస్మాభిషేకము పుష్పాభిషేకం జరుగుతాయి. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అకడ ఆల్రెడీ దేవాలయంలో ఉన్నవే 360 శివలింగాలు, అది కాకుండా మళ్ళీ ఇంకొక 360 శివలింగాలు మట్టితో తయారు చేసి దానికి అభిషేకం చేయటం. కైలాస ప్రాకారం అంటారు దాన్ని. మన ఇల్లు మనం ఎలా కట్టుకోవాలి ఒక ప్లాన్ ఉంటుంది, అలానే కైలాస యంత్రం ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏ విధానంగా చెప్పబడి ఉన్నదో ఆ రకంగా మహాలింగార్తి విధానాన్ని అనుసరించి దానికి అభిషేకం చేయటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ అభిషేకం వలన ఏంటి ఉపయోగం, ఎవరికి ఉపయోగం? క్షీరాభిషేకము వలన వంశోత్పత్తి జరుగుతుంది. వివాహం కావచ్చు, చక్కటి వివాహం అవ్వటం, చక్కటి సంతానం కలగడం జరుగుతుంది. ఐశ్వర్యాభివృద్ధి, ఐశ్వర్యము అంటే ఉత్పన్నం అంటే దబ్బని అనుకుంటాం. ఐశ్వర్యము అంటే వివాహమైంది, సంతానం లేదు, ఎంత ఐశ్వర్యమైన ఉపయోగం లేదు. విపరీతమైన ఐశ్వర్యం ఉంది, వివాహం కావట్లా ఉపయోగం లేదు. ఆ వివాహమైన తర్వాత వంశోత్పత్తి ఐశ్వర్యానికి మూలం, అది సమృద్ధి కలుగుతుంది. అంటే అష్ట ఐశ్వర్యాలు సమృద్ధి, సమృద్ధి కలుగుతుంది. ఇందులో ప్రధానంగా మనము పంచవృక్ష క్షీరంతో చేస్తున్నామమ్మ లింగోద్భవ కాలంలో. అంటే 5 వృక్షాల నుంచి పాలు తెప్పిస్తున్నాం. వృక్షాల నుంచి పాల సాధ్యమేనా? చాలా మంది ఎక్కడ వృక్షాలు అంటారు. 5 వృక్షాల నుంచి మనం పాలు తీస్తున్నామమ్మ. ఆ వృక్షం కొమ్మ విరిస్తే పాలు వస్తాయి అందులో నుంచి. ఆ పాలు 5 వృక్షాల నుంచి తీసుకొస్తున్నాం. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానహ అంటే పంచముఖ ఈశ్వరుడు. ఆ పంచముఖ ఈశ్వరుడికి ఈ 5 రకాల వృక్షాలతో ఆ వృక్షాలకి సంబంధించిన పాలు తీసుకొని ఆ పాలతో లింగోద్భవ కాల సమయంలో శుద్ధ స్ఫటిక శంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణ భూషితం అనుకుంటూ ఈశ్వర ధ్యానం చేసుకుంటూ ఏవైతే కనుక వృక్షాల నుంచి తీసుకువచ్చినటువంటి క్షీరం అయితే ఉన్నాయో ఆ క్షీరంతో ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం వల్ల మనకు ఏం లభ్యమవుతుంది అనేటువంటి దానికన్నా మన దగ్గర నుంచి ఏది పోతుంది అనేటువంటిది మనం తీసుకోవాలి. మనకి ఏదో రావాలి రావాలి రావాలంటే రాదు. మన దగ్గర ఉన్నటువంటివి పోతే మనకు రావాల్సినవి మనకు వస్తాయి. మన దగ్గర ఉన్నటువంటివి ఏవైతే కనుక మానసిక దౌర్బల్యం, ఇగో, అహంకారం, నేను, నాది, నాకు తెలుసు, పరనింద, పరస్థుతి, ఆత్మస్థుతి, ఇటువంటివి 9 రకాల దుర్గుణాలు ఉంటాయి. ఈ దుర్గుణాలను తీసేస్తుంది. తర్వాత
ఎన్ని రకాల వ్యాధుల్ని తీసేస్తుంది అంటే మనం అవన్నీ కూడా సంస్కృత పదాల్లో ఉంటుంటాయి కాబట్టి స్వతహాగా మనిషిని ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధులు దగ్గు జలుబు తుమ్ము ఇటువంటివి నార్మల్గా వస్తుంటాయి. దీనికి స్థాయి పైన ఉండేటువంటిది మధుమేహం, మనిషిని బ్రతకుండగానే చంపేసేటువంటిది అనగా షుగర్. అటువంటి వ్యాధిని సైతం దీర్ఘకాలికంగా ఇబ్బంది పడేటువంటి ఒక క్యాన్సర్ వ్యాధి ఉంటుంది, ఆ వ్యాధిని సైతం ఈ యొక్క పంచక్షీరాలు ఏవైతే ఉంటాయో ఐదు వృక్షాలను తీసుకొచ్చే క్షీరం అది నిర్మూలన చేస్తుందమ్మా. అది తీర్థంలా తీసుకోవాలి గురుగారు? అది తీర్థంలాగా తీసుకోవచ్చు, కాకపోతే తీర్థంలాగా తీసుకున్నప్పుడు సుమారుగా కాసేపు కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అటు ఇటుగా అనిపిస్తుంది, ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది, కడుపులో తిప్పేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ భయం లేకపోతే తీసుకోవచ్చు. ఎందుకంటే అందులో జిల్లేడు చెట్టు పాలు కూడా కలుపుతాం. ఓహో, అది పాయిజన్ కదా. అందుకని అంటున్నానమ్మా, జిల్లేడు చెట్టు పాలు కలుపుతాం, గన్నేరు చెట్టు పాలు కలుపుతాం. అమ్మో, తర్వాత క్షీర కుంచ వృక్షం ఉంటుంది, అది దాంతో అభిషేకం చేసినంత మాత్రం చేతనే ఇవన్నీ తొలగిపోతాయి అంటారు. క్షీర కుంచ వృక్షం అంటే పాల చెట్టు కర్ర అంటారు, పాలకర్ర చెట్టు, అది తుంపితే పాలు వస్తాయి అందులో నుంచి. ఓకే, ఇవన్నీ పాలు మొత్తం తెప్పిస్తున్నాను. అవునా? ఓకే. అయితే గురువు గారు ఎప్పుడు కూడా నిరంతరం ప్రత్యేకంగా శివుడికి పూజలు చేసే మీరు శివరాత్రి చేస్తున్నారు అంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎలా పాల్గొనాలి, పరోక్షంగా అయితే కనుక ఎలాగా? మాది వాళ్ళు ప్రత్యక్షమా పరోక్షమా అని కాదు, ఏ కారణం చేతనైనా అందులో పాల్గొనగలిగితే చాలు. ఎందువల్లనంటే అమ్మా, ఇప్పుడు ఏదైతే క్రతువు నిర్వర్తిస్తున్నామో దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఈ యొక్క పంచక్షీరాలతో పాటుగా నల్ల పసుపు. నల్ల పసుపు, ఈ నల్ల పసుపుతో చేసేటువంటిది అపమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయప్రదం, శత్రువున్ విమోచ్యతే అంటారు. మన కళ్ళ ముందు ఏమైనా హింసకి గురి చేస్తున్నారు, తట్టుకోలేకపోతున్న వాళ్ళందరినీ కూడా తెలియకుండా ఈశ్వరుడు తన లోపల ఒక రకమైన శక్తిని అనేది పంపించి అవతల వ్యక్తిని నిర్వీర్యం చేస్తారు. ఏ రకంగా అయితే కనుక వాలి మెడలో ఒక మాల ఉంటుంది, ఆ మాల తన మెడలో ఉన్నంతసేపు కూడా ఎదుటి మనిషి యుద్ధానికి ఎంతమంది వచ్చినా అందరిలో సగం శక్తి వారిలోకి వెళ్ళిపోతుంది, ఎవరు వాళ్ళని ఎదుర్కొనలేరు. అటువంటి ఒక మంత్రశక్తి ప్రయోగం అనేటువంటిది. అలానే ఒకరి నమ్మకంతో నాకు సంబంధం లేదు, ఈశ్వరుణ్ణి ప్రత్యక్షంగా మేము చూడదలుచుకుంటున్నామండి అనుకున్న వాళ్ళు వస్తే నేను చూపిస్తా. మేము ఎప్పుడు చూస్తూనే ఉంటాం, ఇక్కడున్న గురువు గారు వేరే ఉంటారు, అక్కడ పూజలు చేసేటప్పుడు మీలో ఎప్పుడు నేనైతే రుద్రుడినే చూస్తా గురువు గారు. నాలో రుద్రుడు వేరండి, నా వెనకాల ఒక రూపాన్ని మీకు అఖండ సినిమాలో చక్రం పట్టుకుని పైకి లేచినప్పుడు పైన ఒక ఈశ్వరుని వాళ్ళు క్రియేట్ చేస్తారు, ఆ క్రియేట్ కాకుండా అగ్నిస్వరూపంలో ఈశ్వరుని మీకు ప్రత్యక్షంగా నేను చూపిస్తాను. అయితే ఆ రోజు ఆ పూజ మూడు రోజుల్లో మీరు ఉండగలిగిన వాళ్ళకి రుద్రుడిని చూపిస్తాను అంటారు. అంటే లైవ్ లో కూడా చూస్తాము, చూడాలి అనే సంకల్పం ఉన్న వాళ్ళకి మాత్రం లైవ్ లో కూడా నేను అది మీకు ఇవ్వగలను. ఈశ్వరుని ప్రత్యక్షంగా సుమారుగా ఒక 9 సెకండ్లు ఉంటారు. నేను అవునా, 9 సెకండ్లు లిప్తా విలిప్త అంటారు, అంటే మా భాషలో 9 లిప్తలు, మీ భాషలో 9 సెకండ్లు అంటే మా భాషలో 9 లిప్తలు, 9 లిప్తల పాటు ఈశ్వరుడు అక్కడ మీకు నేను చూపిస్తాను. రౌద్రాకారంలో చూపిస్తాను, శాంతాకారంలో శూలాన్ని పట్టుకుని నేను మీకు చూపించగలను. శివుణ్ణి చూపిస్తానంటే రావడానికి మేమందరం సిద్ధం. నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివరూపం, అటువంటి పరమేశ్వరుని ప్రత్యక్ష సాక్షాత్కారం జరగాలి అంటే ఏ ఏ మంత్రాలతో ఏ ఏ ద్రవ్యాలతో మనం చేస్తే ఆయన సాక్షాత్కారం కలుగుతుందో అటువంటిది. అంతేకాకుండా 3 రోజుల పాటు నిర్విరామంగా 360 శివలింగాలకి ఎటువంటి నభూత భూతకాలం ఇంతవరకు జరగలేదు, అటువంటి మొట్టమొదటి క్రతువు కూడా మనం నిర్వర్తిస్తున్నాము. ఇవన్నీ ఎందుకు నిర్వర్తిస్తున్నారు? ఇంకొక విషయం గురువు గారు, ఇవన్నీ ఎందుకు నిర్వర్తిస్తున్నారు? ఒకటి, ఇందులో పాల్గొన్న వారికి ఇవాళ రేపు కలియుగం కాబట్టి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాకేమైనా ప్రసాదం ఉంటుందా, మాకేమైనా వస్తుందా? చెప్తా, అది కూడా చెప్తాను. ఇందులో అసలు ఇది ఎందుకు చెయ్యాలి అంటే, ఇందాక మనం అనుకున్నాం కుజుడు కూడా ఇందులో కలిసి ఉన్నాడు, ధనిష్టా నక్షత్రం ఏర్పడి ఉంచింది అని చెప్పి. యుగాదికి రాజు కుజుడయ్యాడు, మంత్రి శని అయ్యాడు, వీళ్ళిద్దరి యొక్క కలయిక వలన యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. ఎవరిని భయపెట్టడం కాదు, జరగబోయేటువంటిది యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది, రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది. రాజకీయము అంటే రాజకీయ నాయకులు కదండి, ఒక 3 మనుషులు కూర్చుని అంటే గూడుపిఠాని చేస్తారు అక్కడ, వాడి మీద వీడి వీడి మీద వాడని చెప్పి. ఇటువంటివి సైన్యం అంటే ఒక 10 మంది ఉంటే 10 మంది తనలో తను కొట్టుకోటాలు, ఎందుకు తగాదాలు వస్తే తెలీదు, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని నానా ఇబ్బందులు పడేటువంటి స్థితిగమనాలు చాలా ఉన్నాయి.
ఆ ఈ యొక్క వంట నూనెలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా విరివిగా పెరిగిపోవడం, వర్షాలు లేకపోవటం, ఓహో ఉగాది నుంచి ఇబ్బంది వాతావరణం ఉంది ఉన్నది. అవన్నీ ఇందాక ఒక మాట చెప్పా, ఒక దుర్యోగం ఒక యోగం ఉంది అని చెప్పి. ఈ దుర్యోగం అనేటువంటిది ఉగాది నుంచి వస్తుంది కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకుని ఆ దుర్యోగం నుంచి బయటపడాలంటే అది ఈశ్వరుడికి మాత్రమే సాధ్యమనేటువంటి ఉద్దేశంతో అవంతి కాపురంలో చేసిన సంకల్పమా ఇది. ఇక్కడ కాదు, అవంతికాపురం కుజుడు జన్మించిన స్థలం అంటే అది ఉజ్జయిని. మీరు మొన్న వెళ్ళారు కదా అవంతికాపురం, వెళ్ళి అవంతికాపురంలో అక్కడ ఉజ్జయిని స్వామివారి దర్శనం చేసుకుని అక్కడ అభిషేకం చేసుకుని అక్కడి నుంచి ఎక్కడైతే కనుక కుజుడు జన్మించిన స్థలం ఉందో ఆ కుజుడు జన్మించిన స్థలానికి వెళ్ళి అక్కడ కూర్చొని సంకల్పం చేసామమ్మా దీన్ని. అంటే ఆయన ఇచ్చిన సంకల్పం సాధన చేసి అక్కడ కూర్చొని సంకల్పం చేసి బయటకు వచ్చాం. అంటే భగవంతుడు ఇచ్చిన సంకల్పం మన వల్ల కాదమ్మా ఇది. దాదాపు 365 సంవత్సరాల గురువుగా 349 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఆ ఒక ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని ఈ ఒక మహాక్రతువును ఎలాంటి ఇబ్బందులు లేకుండా సస్యశ్యామలంగా ఉండాలి. వ్యాధులు లేవు, వ్యాధులు రావు, వైరస్సులు రావు, కానీ కరువు కాటకాలు తాండవిస్తాయి. ఈ కరువు కాటకాల వల్ల సామాన్యమైన ప్రజలందరూ కూడా పాప అతలాకుతలమయ్యే పరిస్థితి ఉంది. కుజుడు అంటేనే రోగకారకుడు, రక్తకారకుడు, రుణకారకుడు ఇవి ఎక్కువ అవుతాయి బాగా. దాని నుంచి బయటపడాలంటే అది ఈశ్వరుడికి మాత్రమే సాధ్యమవుతుంది. ఏ మనిషిని బయటపడేయాలి అన్న, శాంత స్వరూపుడు కాబట్టి. కాబట్టి ఆయనకి చేసేటువంటి విధానం అందులోనూ కూడా రాత్రత్రయం 3 రాత్రుల పాటు 72 గంటల పాటు నిర్విరామంగా ఒక పూట ఒక క్షణం ఒక నిమిషం కూడా మధ్యలో ఆపకుండా చేయటం అంటే ఇంతవరకు భూమి జరగలేదమ్మా. అటువంటి మహాకృతం సంకల్పం చేసాం. అయితే కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నేను దీనికి ఏవైతే నాకు ద్రవ్యాలు సంభారాలు కావాలో ఆ ద్రవ్యాలకి కూడా నేను ఈ ఒక్క మహాకృతులో ప్రత్యక్షంగా పాల్గొన్నా పరోక్షంగా పాల్గొన్నప్పటికీ కూడా ఆ ద్రవ్యాలు ఏవైతే నాకు అవసరమో అందులో కొంత భాగాన్ని పంచుకోమని కూడా నేను చెప్పానమ్మా. స్పాన్సర్షిప్ అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు, నేను చేసేటువంటి కృతవుకి సహకారం అనుకోవచ్చు. ఇలాంటి పుణ్య కార్యాలు ఖచ్చితంగా సహకారం ఉండాలి గురువు గారు. నేను 6500 రూపాయలు చెప్పానమ్మా. ఓకే, అది పెద్ద అమౌంట్ అంటే పెద్దది కాదు, చిన్న అమౌంట్ అంటే చిన్నది కూడా కాదు. 6500 రూపాయలు ఎందుకు చెప్పానంటే అమ్మా, నాకు ఈ యొక్క 3 రోజులు చేసేటువంటి వాటికి నాకు ద్రవ్యాలకు అయ్యేటువంటి ఖర్చు సామాన్యమైన ఖర్చు కాదు. నాకు కేవలం నల్ల పసుపు నేను మంచిది ఒరిజినల్ది నేను తెచ్చుకోవాలంటే 100 గ్రాములు నాకు 12000 రూపాయలు పడుతుంది. ఓకే, అంటే బొట్టు ఏమైనా ఇస్తారా అందులో? అంటే ఈ రుద్రాభిషేకం అయిన తర్వాత ఇందాక ఒక హింట్ అంటే ఒక రకంగా ఒక మాట కూడా చెప్పా, వాలి మెడలో ఒక మాల ఉంటుంది, ఆ ఒక మాల ఆయన మెడలో ఉన్నంతసేపు కూడా ఎవ్వరూ అతన్ని ఏమీ చేయలేరు, అంత శక్తిగా అది కాపాడుతుంది చెప్పి. అభిషేక అనంతరం ఆ ఈశ్వరుడు మీద వేసిండు ఆ రుద్రాక్ష 54 పూసలు ఉంటాయి అందరూ, ఆ రుద్రాక్ష మాలని వాళ్ళకి మేము ప్రసాదంగా అందించడం జరుగుతుంది. సంతోషం. అందులో పంచముఖాలు ఉంటాయి, త్రిముఖాలు ఉంటాయి, చతుర్ముఖాలు ఉంటాయి. కేవలం పంచముఖం ఒకటే కాదండి, పంచముఖము ఉంటుంది, చతుర్ముఖము ఉంటుంది, త్రిముఖము ఉంటుంది. నాకు కనుక దొరికినవి అంటే షణ్ముఖం సప్తముఖం కూడా అందులో కలిపి మళ్ళీ చూసుకోవచ్చు. త్రిముఖం ఉందా? ప్రతి దండలో ఉంటుంది, ప్రతి దండలోనూ కూడా. చాలా సంతోషం. ఇప్పుడు 54 ఉన్నా కదా, ఈ 4 ఇవి వేస్తా, ఆ 4 కూడా వాళ్ళు ప్రత్యేకంగా వెతుక్కోగల మనకి ఇక్కడ వచ్చేటువంటి ఇక్కడే వచ్చేస్తాయి 4 కూడా. మెడలో మనం వేసుకుంటాం 54 పూసలు వేసుకున్నప్పుడు ఈ కిందకి కొలిక్కి పూసలాగా పెడతాం. ఆ కొలిక్కి పూసకి ఇటు రెండు 3 ముఖాలు 4 ముఖాలు 6 ముఖాలు 7 ముఖాలు అయితే ఆ రుద్రాక్ష ఎవరైనా ధరించవచ్చు, దానికి ఏమైనా నియమాలు ఉంటాయంటే? ఏమైనా నియమాలు ఉంటాయంటారు? ఏ నియమైనా రాత్రిపూట పడుకునేప్పుడు తీసి పక్కన పెట్టేసుకుని ఉదయం మెడలో వేసుకోవడం అంతే. ఎందుకంటే పొద్దున్నే లేవగానే ఒక కార్యక్రమాలు నడుస్తుంటాయి కాబట్టి దంతదావధనాది కృత్యాలన్నీ నిర్వర్తిస్తారు కాబట్టి ఈ యొక్క మలమూత్రాలు విడిచే సమయంలో మెడలో ఉండేటువంటిది కాకుండా రాత్రిపూట పడుకునే ముందు కొంతమందికి సాంసారిక జీవితం కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి రాత్రిపూట పక్కన పెట్టడం, ఉదయం స్నానం చేసి మెడలో వేసుకోవడం. 54 పూసలు అది ఇక్కడ వరకు రాదండి, కంఠమాలగానే వస్తుంది ఎప్పుడు కూడా. మన ఇష్టానుసారం కూడా వేసుకోవద్దు కంఠమాల, అది తీయటానికి వేసుకోవడానికి వీలుగా అది ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ నవగంధానులేపనం అనేటువంటిది 9 రకాల గంధాలతో ఈ స్వామివారికి ఏదైతే లేపనం చేస్తామో ఆ గంధాన్ని భస్మంగా రక్ష పెట్టుకోవడానికి. అలానే మనం చంద్రకర్రతో హోమం చేస్తున్నామండి,
మామూలుగా మనం ఎప్పుడు మోదీకి సంబంధించిన అన్ని చేస్తుంటాం, అయితే ఈసారి చంద్రకర్ర ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఎందువల్ల అంటే చంద్ర అనేటువంటిది కుజుడికి చాలా ఇష్టమైనటువంటి సమిధ. ఆ చంద్ర అంటే మనకి పూర్వంలో రోకలి బండలు ఉంటాయి, చంద్రకర్రతో చేస్తారు. అది అంటించినప్పుడు ఆ ఒక్క మంట వచ్చినప్పుడు శగ సుమారుగా ఒక కట్టె వెలిగిస్తేనే మనం పక్కన కూర్చోలేము. చింత నిప్పులు అనేవారు ఒకప్పుడు వామ్మ అని చెప్పి, దానికి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది ఇది చంద్రకర్ర. ఆ చంద్రకర్రలే 1000 పైన తెప్పించి ఆ చంద్రకర్రలతో అగ్నిహోత్రం లోపలికి దిగి హోమం చేస్తున్నాను. ఆ చంద్ర నిప్పుల మధ్యలో ఆ శగ తట్టుకోవడం సామాన్యంగా ఇది ఎవరి వరకు కాదండి. అగ్నిహోత్రంలోకి దిగడం అంటే నేను హోమగుండం దిగిన తర్వాత కనీసం హోమగుండం పైన 3 అడుగుల సరోవరం కూడా ఎవరు కూర్చోలేరండి. ఆ శగకి అంతటి వేడి అనేటువంటిది వస్తుంది, ఆ మంట కూడా ఉద్ధృతంగా వస్తుంది. స్వరూపుడుగై ఆ సమయంలో రుద్రుడు నా ఒంటి మీదకి వచ్చేస్తాడమ్మా పూర్తిగా. నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివరూపిణం. ఆ రుద్రుడు తానే తానే నేనే అందులో కూర్చున్న రుద్ర అధ్యాయంతో ఆ చంద్రకర్రతోటి ఆ హోమం చేసిన తర్వాత ఆ సరోవరంలో కూర్చోలేరు జనం ఎవరు. ప్రయత్నం చేసి ముందుకు వచ్చి నా నేను 15-20-30 నిమిషాలు లోపల ఉంటే 5 నిమిషాలు ఒక 2 అడుగులు ముందు కూర్చోగలిగితే చాలు. వాళ్ళ వల్ల కాదండి, అటువంటి వేడి వస్తుంది. ఆ వేడి అనేటువంటిది మనకి ఏం భగవంతుడి దగ్గర అనిపించదు. ఎందువల్ల నేనే ఈశ్వరుడిగా ఉంటా అక్కడ. కాబట్టి అందులో కూర్చున్నది చేసిన తర్వాత ఆ ఒక యజ్ఞ ప్రసాదాన్ని అందరికీ కూడా అందివ్వడం జరుగుతుంది. ఇందులో పాల్గొనేటువంటి విధానంలో ఎక్కువ మందికి అవకాశం నేను ఇవ్వలేనండి, ఎక్కువ మందికి నేను అవకాశం ఇవ్వలేను. ఎందువల్లనంటే నాకు ఆ రుద్రాక్ష దొరకడం కష్టం. ఓకే, పంచముఖాలు అయితే మనకు బ్రహ్మాండంగా దొరుకుతాయి. త్రిముఖం తయారు చేసిన రుద్రాక్షలంటే మనకు దొరికేస్తాయి. కానీ స్వతసిద్ధంగా వచ్చినటువంటి త్రిముఖం అనేటువంటిది త్రిశూలేశ్వర శివలింగం అంటారు. ఆ త్రిశూలేశ్వరంగా ఆ త్రిముఖ రుద్రాక్ష కానీ చతుర్ముఖం కానివ్వండి, షణ్ముఖం కావచ్చు, సప్తముఖం కావచ్చు, లేదంటే అష్టముఖమైనా కావచ్చు, ఈ పంచముఖం కాకుండా విడిగా ఒక 4 ముఖాలు ఇవి విరివిగా దొరకవు మనకు. ఓకే ఓకే, దొరుకుతాయి. మంచివి ఒరిజినల్వి కావాలంటే దొరకవు, అంత తేలికైన విషయం కాదు. అంటే అవి నేను ఒక ఇంతమంది వస్తామండి అంటే నా వల్ల కాదు. నేను ఎంతవరకు నేను తెప్పించగలను అంతవరకు నేను తెప్పించి ఇప్పించగలుగుతాను. ఎందుకంటే అది కూడా యోగం అందరికీ కూడా కలగదు. సో కొంతమందికి మాత్రమే అవకాశం, యోగం అందరికీ కూడా కలగదండి. అవునా? ఎందుకంటే ఆ పంచముఖ రుద్రాక్షలతోటి ఉన్నటువంటి చతుర్ముఖ రుద్రాక్షల్ని, త్రిముఖ రుద్రాక్ష, షణ్ముఖ, సప్తముఖాలని వేసుకోవటం అనేటువంటిది సామాన్యమైన విషయం అయితే కాదు. అందులోనూ కూడా రాత్రి త్రయం మహత్రయం, 3 రాత్రులు కావచ్చు, 3 ఉదయాలు కావచ్చు, మేమక్కడ కూర్చొని ఓ నమో భక్తే రుద్రాయ ఓం భూర్భస్వః ఓం నమః అనేటువంటి విధానంలో మంత్రాక్షరి చేసుకుంటూ వెళ్తూ రుద్రాభిషేకం చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక పక్కన మనకు అఘోర తత్పురుష పాశుపతంతో మృత్యుంజయ హోమం జరుగుతుంది, శాంతి కళ్యాణం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏకాకృత విధానంలో జరుగుతున్నప్పుడు అటువంటి ప్రత్యేకమైన వైదిక కర్తవులో ఒకటి పాల్గొనడమే తేలికైన కష్టమైన విషయం, తేలికైన విషయం కాదు. ఎందువల్లనంటే భగవంతుడు అందరికీ అవకాశం ఇవ్వడు. ఎవరైతే తన జీవితాన్ని హార్ట్ఫుల్గా ఈయనేదో 6500 చెప్పాడు, ఇది ఆయనకేదో ఉపయోగం, ఆయన ఏదో సంపాదించుకుంటున్నాడు, ఆయన జేబులోకి వేసుకుంటున్నాడు అనేటువంటి ఆలోచన కాకుండా మనం మామూలుగా ఎంతో ఖర్చు అవుతుంది. సన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకుంటేనే ఇంట్లో సుమారుగా 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటిది 3 రోజుల పాటు కంటిన్యూగా 72 గంటలు ఏకధారిగా అభిషేకం చేస్తున్నారు, ఇన్ని ద్రవ్యాలు తీసుకొస్తున్నారంటే దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియాలి. ఆ ఖర్చును దృష్టిలో ఉంచుకొని మనం ఎంతమంది వరకు అయితే, నేను 6500 అయితే ఎంతమంది వరకు నేను సర్దగలను, అంతమంది వరకు నేను రుద్రాక్షలు తెప్పించి ఆ 3 రోజులు స్వామివారి మీద ఉంటాయి అవన్నీ, శివలింగాల మీద రుద్రాక్షములన్నీ అభిషేకంలోనే తడుస్తాయి 3 రోజులు. చివరికి ఆ రుద్రాక్షలన్నీ కూడా హోమగుండంలో కూడా పెడతాం, అగ్నిహోత్ర విధానంలో హోమగుండంలో కూడా పెట్టి ఆ యజ్ఞ భస్మంతో తీసి అందరికి కూడా. అంటే ఎంత పవర్ ఉంటుంది కదా. సో ఆ రుద్రాక్ష ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఒక్కసారి. ఇక ప్రయోజనాలు అనవసరం అండి మనకు, అది ధరించడమే ప్రయోజనం. ప్రయోజనం అది ధరించిన తర్వాత కూడా నాకేంటి, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం రావడమే గొప్ప అనుకుంటారు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా దీని వల్ల ఉపయోగాలు ఏంటంటే, అది చాలా చక్కగా చెప్పారు. జీవితానికి ఒక రక్ష, సెక్యూరిటీ అంటేనమ్మా. చాలా 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 మంచి క్రతువు, మంచి కార్యక్రమం. ఆ రుద్రుడికి చక్కగా 3 రాత్రులు అహోత్రయం అన్నారు. చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గురుగారు. చాలా చాలా సంతోషం. వింటుంటేనే ఇక్కడి నుంచే కళ్ళకు కట్టినట్టు చూపించేశారు మీరు ఆల్రెడీ అక్కడ విజువల్స్ని. చాలా చాలా సంతోషం గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో ఇదండి చూసారు కదా అద్భుతమైన రోజు శివరాత్రి.
జన్మానికో శివరాత్రి అంటాం కదా, అలా జన్మ జన్మల తర్వాత వచ్చేటటువంటి ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుని మన తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం. మరి ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి, దానికి సంబంధించి వివరాలు కావాలి, మీకు కూడా రుద్రాక్ష కావాలి, ఆ రుద్రాక్షని పొందాలి, ఆ శివరాత్రి రోజు గోత్రనామాలతో మీ పేరును కూడా అక్కడ జరిగేటటువంటి ఆ క్రతువులో వినాలి, మీ గోత్రనామాలతో సంకల్పం జరగాలి, మీ జీవితం ముద్రింపబడాలి అని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా శుభవార్త కాకపోతే అతి తక్కువ మందికి మాత్రమే ఈ అవకాశం ఉంది అని చెప్పారు కాబట్టి సో తొందరగా మీ మీ పేర్లని తొందరగా రిజిస్టర్ చేసుకోండి. డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.